నెల్లూరు జిల్లాలో శవాలపై కాసుల వేట కొనసాగిస్తున్నాడు ఓ ప్రభుత్వ వైద్యుడు. ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్న నిరుపేదలను జలగల్లా పీడిస్తున్నాడు ఆ ప్రభుత్వుడు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ అభాగ్యురాలిని పైసల కోసం పిశాచులా వేధించాడు డాక్టర్ సంధాని భాష. శవాన్ని పోస్టుమార్టం చేయాలంటే 16,000 లంచం కావాలని ఫోన్పే నంబర్, లంచం వివరాలు తెల్ల కాగితంపై దర్జాగా రాసిచ్చాడు. డబ్బులు కాస్త తగ్గించుకోవాలని బాధితురాలి తరపు వాళ్ళు బతిమాలినా కనికరం చూపలేదా డాక్టర్. తనకు తన దగ్గర పనిచేసే కాంపౌండర్లకు డబ్బులు పంపమని ఫోన్లో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. ఇదంతా నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో జరిగింది. ఈ డాక్టర్ వ్యవహారం బట్టబయలు కావడంతో జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆయనపై విచారణ జరిపే కొద్దీ గతంలో చేసిన ఘోరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 10 మందికి ప్రాణం పోసి దేవుడు కావలసిన డాక్టర్ అయ్యా డబ్బు పిశాచి కావడంతో జనం తిట్టిపోస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి బతుకుదిరుగు కోసం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఓ యజమాని దగ్గర పొలం కాపలా కాసేందుకు వచ్చారు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ పేదల పట్ల వైద్యుడు ప్రవర్తించిన తీరు పలువురి కంట కన్నీరు తెప్పించింది. సార్, నా పేరు మునేశ్వరి సార్. మా ఆయన పేరు ముద్రరాజు. కొండరెడ్డిపల్లి మేము పని చేయడానికి వచ్చాము. అయితే అవసరానికి డబ్బులు ఇస్తాడనే నమ్మకంతో అతని మీద అతన్ని నమ్మి అతన్ని ఆధారంగా చేసుకొని వచ్చాం సార్. ఎంత అర్జెంట్ అవసరమైనా సరే డబ్బులు ఇవ్వలేదు. మా ఆయన ఎవరిని డబ్బులు అడగడు, మొహమాటం ఎక్కువ. మనం ఇచ్చినా తీసుకోడు సార్. అసలు తాగుడు అలవాటు ఏదీ లేదు. ఇంట్లో గోవాలనేది, గొడవ అనేది ఏది ఉండదు. అందరితో సమానంగా ఉంటాడు. 2 రోజులతో డబ్బులతో బాగా అవసరం వచ్చింది సార్. పిల్లగాడికి బాగాలేదు, పక్క ఇంట్లో డబ్బులు తీసుకోండి. ఇంట్లో సరుకులు లేక కొట్లో 600 అప్పు చేసింది. చుట్టూ అప్పులు అయిపోయాను సార్. పొదుపులో నేను పొదుపులో ఉన్నాను సార్. ఆ పొదుపు డబ్బులు 1500 2వ తారీఖు 3వ తారీఖు కట్టాలనేసరికి అప్పుడు అడిగితే 10వ తేదీని ఇస్తారన్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? అతన్ని నమ్మేగా సార్, ఇంత దూరం వచ్చాం మేము. అతను ఆ మాట అన్నాడు. అదే అతను అలా అనుకోకుండా అడిగినంత ఇచ్చుంటే మా ఆయన ఈ రోజులో చేసుకోవాలి. చేసుకునేవాడే కాదు సార్. సేటు పేరు శ్రీనివాసరావు సార్. సేవూరు శ్రీనివాసరావు, కొండరెడ్డిపల్లి సార్. ఇంజనీరింగ్ బెంగళూరులో పనిచేస్తాను సార్. మా మొహాలు కూడా తెలియదు సార్. అతనికి నమ్మకంగా పనిచేస్తారు సార్. మా ఆయన ఆయనకి కనీసం చనిపోయాడంటే పిల్లల్ని పట్టుకొని ఒక ఆడపిల్ల అలా ఉందని కూడా ఆలోచించలేదు సార్. ఫోన్ చేయలేదు. పోస్టుమార్టం చేయించుకొని వస్తున్నాం సార్. పోలీసుల సాయం లేకపోతే ఇంకా దూరం కదా సార్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.